ఇప్పుడు ఊరు ఊరుకు రైతు వేదికలని రైతు సమన్వయ సమతులను పెట్టి రైతులను ఉద్ధరిస్తానికి సర్కార్ చాలా తీర్ల తనలాడుతుంది కానీ ఏం ఫైదా ఉంటలేదు రైతులు అంతకుముందు ఏం తిప్పలు పడ్డరో ఇప్పుడుగా అవే తిప్పలు పడుతున్నారు గీ పంట వేయాలని చెప్పినోళ్ళు లేరు ఆ పంట వేసినాక దిగుబడి రాకుంటే పట్టించుకున్న వాళ్ళు లేరు ఎట్లనో ఒకట్లా పండిస్తే రేట్ వస్తుందన్న గ్యారంటీ లేదు కానీ ఓ కూరలకు మాత్రం గీ తిప్పలు అసలేవు ఆగో అది ఎట్లా అంటారా చూడురి మీరే ఒక ఊరు రెండు వందల ఇరవై తొమ్మిది మంది రైతులు పదిహేను వందల ఎకరాల భూమి అల్కయ్య చెప్పాలంటే గింతే కానీ ఊరు గురించి చెప్పాలంటే పెద్ద కథే ఉన్నది నిర్మల్ జిల్లా పాకపట్లలో ఇరవై ఐదు ఏంల రైతే రాజు అనే పేరుతో ఎనిమిది మంది తోట కమిటీ వేసుకుని ఆదర్శం చేస్తున్నారు ఊరోళ్ళు మక్కజొన్న ఆవాలు సజ్జలు వరి పసుపు పండిస్తుంటారు అట్లానే ఇవ్వలు ఏది పడుతుంది బండిలో ఏ సీడ్ పెట్టినా గానీ సమిష్టిగా పెడతారు సద్దా గాని మక్క గాని ఇవన్నీ పసు గాని ఊరంతా ఒకటే మాట మీద ఉండి కమిటీ ఏ పంటలు వేయాలని చెప్తుందో గవ్వే వేస్తారు లాస్ అయితే ఎట్లా అంటారా అయితే వీళ్ళు ఇత్తనాలు వేసే ముందే ఊర్లో కంపెనీలు దిగి మా వేసుకోరంటే మా వేసుకోర ఆఫర్లు ఇస్తాయట అన్ని కంపెనీలు చెప్పేటి ఇన్నాక ఏ కంపెనీ ఇత్తనాలు నాటితే రైతుకు లాభం అవుతుందని కమిటీ నిర్ణయం చేస్తాట ఉసుకుని అటు ఇటు అయితే ఎట్లా అంటారేమో పంట వేస్తే ఇంత దిగుబడిస్తుంది అని అట్లా మేము రాసుకున్న తర్వాత బాండ్ మీద రాసిస్తారు ప్రకారంగా మేము మేమందరం రైతుల మందరము ఒకటే మాట మీ నిలబడి మీ ఇత్తనాలు వేస్తే ఎంత పంట వస్తుంది ఆ పంటకి ఏ రేట్ ఇస్తారు దిగుబడి తక్కువ ఎట్లా అని ముందే కాయి కంపెనీ సచ్చకుండా చెప్పిన రేటు గుణాల్సిందే దిగుబడికి ఇట్లా తక్కువ వచ్చినా అంటే క్వింటాల్ కి ఎంత రేటు కట్టిస్తామని ఒప్పుకున్నారో అంత నష్టపరిహారం కట్టియాల్సిందే ఇవన్నీ ఒప్పుకుంటేనే ఆ కంపెనీ ఇత్తనాలను ఆడతారు లేదంటే ఇంకో కంపెనీ ఇట్లా ఒక కమిటీ మీదకి వెళ్ళి నడిపిస్తున్నారు ఎవసం ఆగో ఊరు సూత ఎంత గుంచుకున్నారో రోడ్ల మీద గింత చెత్త లేదు ఎప్పటి చెత్త అప్పుడే ట్రాక్టర్లు తీసుకుపోతున్నాయి అందరూ ఒక్క మాట మీద ఉంటే ఎంత ఫాయిదా ఉంటుందో దునియాకి ఎరక చేస్తున్నారు ఈ ఊరళ్ళు